మృగశిర కార్తీ సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదట చేప ప్రసాదం తీసుకున్నారు. రేపు ఉదయం వరకు ఈ చేప ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. దీనికోసం పెద్ద ఎత్తున జనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు తరలివచ్చారు. చేప ప్రసాదం కోసం మత్స్యశాఖ 130,000 కొర్రమీను పిల్లలను సిద్ధం చేసింది. ప్రసాద పంపిణీకి 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మృగశిర కార్తీ సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదట చేప ప్రసాదం తీసుకున్నారు. రేపు ఉదయం వరకు ఈ చేప ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. దీనికోసం పెద్ద ఎత్తున జనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు తరలి వస్తున్నారు. చేప ప్రసాదం కోసం మత్స్యశాఖ 130,000 కొర్రమీను పిల్లలను సిద్ధం చేసింది. ప్రసాద పంపిణీకి 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక చేప ప్రసాదం పంపిణీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ చెప్పండి, చేప ప్రసాదం పంపిణీ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇవాళ ఎంతమంది ప్రజలు ఇక్కడికి రానున్నట్లు సమాచారం? కొద్దిసేపటి క్రితమే బత్తిని కుటుంబ సభ్యులు అందించేటటువంటి చేప ప్రసాద కార్యక్రమం ప్రారంభమైంది. గత 173 సంవత్సరాల నుంచి కూడా బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడికి అత్యధికంగా ప్రజలు వస్తారు కాబట్టి, ఏదైతే ఉపశ వ్యాధిగ్రస్తులు అధికంగా వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఏదైతే బ్యారికేడ్ల వ్యవస్థ, టోకెన్ ఇచ్చేటటువంటి ప్రాంతమే కావచ్చు, మరోపక్క ఈ యొక్క బ్యారికేడ్ చేప ప్రసాదం, చేప మందు ప్రసాదాన్ని వేసుకోవడానికి వచ్చినటువంటి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ప్రత్యేకంగా 32 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటుగా పోలీస్ బందోబస్తు సందర్భం కూడా తీసుకునే మాత్రం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటుగా రోప్ ఆర్టిస్ట్ తొక్కి స్లాట్ లాంటివి జరగకుండా ఉండడానికి కూడా రోప్ ఆర్టిస్ట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క చేప మందు ప్రసాద కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ యొక్క చేప ప్రసాద కార్యక్రమంలో ప్రధానంగా చేపలను కొరిమిన చేపలను సంబంధించి చూసుకుంటే మాత్రం దాదాపుగా 132,000 పైగా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రాంతానికి ఈ యొక్క చేప ప్రసాదాలు స్వీకరించడానికి హైదరాబాద్ వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లోతుపాట్లు కలగకుండా ఉండడానికి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అటు వాటర్ సర్వీసే కావచ్చు, 5 రూపాయల భోజనాన్ని కూడా అన్నపూర్ణ స్టాల్స్ను కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకుంటే మాత్రం అటు చేప ప్రసాద కార్యక్రమాన్ని కొద్దిసేపటి క్రితమే మంత్రి తలసానితో పాటుగా మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా ప్రారంభించడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి మనతో పాటు మాట్లాడడానికి బట్టిన కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు, గత 173 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు, ప్రజల్లో ఎలాంటి నమ్మకం ఉందంటారు? ప్రజల్లో చాలా నమ్మకం ఉందండి. మేము 1845 నుంచి ఇస్తున్నాము ఈ మెడిసిన్, ఈ మంది ప్రసాదము మేము ఇచ్చే వాళ్ళము. చాలా అందరికీ నమ్మకం ఉంది, మేము వేసుకున్నాము ఈ ప్రసాదం వల్ల వాళ్ళకి తగ్గుతుంది బాగా, మంచి పత్యం చేస్తున్నారు వాళ్ళు. మేము ఎలా చెప్తే వాళ్ళ పత్యం చేస్తున్నారు. 45 రోజులు పత్యం ఉంటుంది, ఇంటికి 3 రోజులకు మేము 45 డేస్ ఒకటి 45 డేస్లో మేము ఒక 3 టాబ్లెట్స్ వేస్తాము. ఒక్క సెకండ్, గతంతో పోల్చుకుంటే మాత్రం ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో కూడా అటు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ప్రధానంగా ఉబ్బసం వ్యాధి గ్రస్తులు ఏదైతే ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారు పచ్చం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఉన్నారు. గతంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నిర్వహించేటువంటి ఈ యొక్క కోర్సు వాడడం జరుగుతుంది కాబట్టి ఈసారి 4 సంవత్సరాలు పచ్చం వేయాలని కూడా అటు ఈ యొక్క కుటుంబ సభ్యులు కూడా కోరినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ప్రధానంగా గత వారం 10 రోజుల నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేపల ఏదైతే చేప ప్రసాద పంపిణీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారని కూడా చెప్పుకోవచ్చు. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు, వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ కిదస మహారాష్ట్ర బిలాస్పూర్ సే పహలి బార్ మహారాష్ట్ర ఔర్ और अभी देखना है इसके बाद क्या होगा. अरेंजमेंट कैसा है? हां, अरेंजमेंट कैसा है अभी? अरेंजमेंट कैसा है अभी? अभी एक्सपीरियंस लेता है, फर्स्ट टाइम है तो अभी पता नहीं है इतना, लेके देखते हैं. आप बताओ मैडम, आप किधर से आए? यूपी. पहली बार दवा खाने. हां, आप आए क्या? आप बताओ. यूपी से. यूपी से. आपका नाम? रमाशंकर पटेल. प्रॉब्लम यही सांस फूलती थी, वही दवा के लिए आए हैं. और वहाँ लोगों ने बताया बहुत अच्छा काम होता है. अरेंजमेंट्स कैसा? बहुत अच्छा है. हाँ, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు కూడా బాగున్నాయని కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే చూసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున దాదాపుగా మత్స్య శాఖ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్న సందర్భంగా మనకు కనబడుతుంది. ఏదైతే చేప పిల్లలు ఏవైతే ఉంటాయో అవి దాదాపుగా 132,000 పైగా చేప పిల్లలను ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. మనం కొంతమంది వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం వారు ఏదైతే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలకు ఎంతమంది వరకు కూడా వీరి యొక్క చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారనే అంశానికి సంబంధించి కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈసారి గతంతో పోల్చుకుంటే మాత్రం ఈసారి పబ్లిక్ ఎక్కువ వస్తారని కూడా మీరు అంచనా వేసినటువంటి నేపథ్యంలో ఈసారి ఎంతమంది వరకు ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు? లక్షల మంది వస్తున్నారు మా ప్రసాదాన్ని తినటానికి. రాష్ట్రంలో నమ్మకం. మీరు చెప్పండి, ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయంట? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కొంచెము ఏదైతే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ప్రత్యేకంగా ఈరోజు ఉదయం నుంచి కూడా రేపు ఉదయం వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అటు బందోబస్తు పరంగానే కావచ్చు, అటు ఏదైతే మత్స్యశాఖ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇక్కడికి ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు.